Baba. கொஞ்சம் வருவாங்கண்ணா. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆ ఆర్డినెన్స్ని ఎస్సీసీ అయినటువంటి రమేష్ కుమార్ గారు, ఇంకా కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టులో దాన్ని సవాల్ చేయటం, దరిమిళ ఉభయుల యొక్క వాదనలు విన్న తర్వాత రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నాయకత్వంలో ఒక జడ్జిమెంట్ని, ఒక ఆర్డర్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని, తద్వారా వచ్చినటువంటి జీవులని రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం తీసుకున్న రోజునే మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం వైపు నుంచి మేము దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము అని ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. అది ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ చీఫ్ జస్టిస్ బాబ్డే గారి ధర్మాసనానికి, త్రిసభ్య కమిటీ ధర్మాసనానికి అది రావడం, దాని మీద వాద ప్రతివాదాలు జరగటం, స్టే ఇవ్వడాన్ని ప్రభుత్వం అనుకూలంగా స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓటమి పాలైందని, అక్కడ ఎస్సీసీ తరపునటువంటి రమేష్ కుమార్ గారు గెలిచారని, ఇలాంటి వాదనలన్నీ కూడా కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ పనిగొట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈరోజు ఏ విధమైనటువంటి ఆర్డర్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేయలేదు. ఉభయులకి అంటే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 వీక్స్ తర్వాత ఉభయుల్ని పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వాద ప్రతివాదాలు. ఎందుకంటే కరోనా ఉన్న దృష్ట్యా వీడియోలోనే జడ్జెస్, అదేవిధంగా అడ్వకేట్స్, ఉభయ తరపున అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ముకుల్ రోహిత్ని, రాజేష్ ద్వివేది, శేఖర్ నెప్టి, శ్యామ్ దివాన్ తదితరులు ప్రభుత్వం వైపు నుంచి అపీర్ అయ్యారు. అదేవిధంగా హరీష్ సాల్వే, సిఎస్ వైద్యనాథన్, పిఎస్ నరసింహన్ ఇలాంటి న్యాయవాదులు పిటిషనర్స్ వైపు నుంచి, అంటే ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషనర్స్ వైపు నుంచి వారు అపీర్ అవ్వడం జరిగింది. ఇది వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వాద ప్రతివాదనలు. ఇది వారికి తప్ప ఎవరికి తెలియవు. కానీ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి మేము మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఉదయం నుంచి అంటే అసలు కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభం కాక ముందు నుంచి కూడా కొన్ని టీవీ ఛానల్స్ రమేష్ కుమార్ గారికి అనుకూలమైనటువంటి తీర్పు వెలువడింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే, ఒక ఛానల్ 9:45 నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు అనేటువంటి వెబ్సైట్ లో దాన్ని పెట్టారు. నాకు అర్థం కాలేదు ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నా. మీకు పత్రికలు కొందరికి, చంద్రబాబు నాయుడు గారికి లేదా కొన్ని ఛానల్స్ కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్లు రావాలని, జడ్జిమెంట్స్ రావాలని మీ కోరిక ఉంటే ఉండవచ్చు, తప్పలేదు. కానీ వచ్చేశాయి అని కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభం కాకముందే కొన్ని ఛానల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రమేష్ కుమార్కు అనుకూలంగా జడ్జిమెంట్స్ వెలువడ్డాయి, ఆర్డర్స్ వెలువడ్డాయి అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది
ఇది సమంజసమైనటువంటి అంశం కాదు ప్రజాస్వామ్యంలో మీకు చంద్రబాబు నాయుడు గారు రమేష్ కుమార్ గారు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని మీరు అనుకుంటే అలాంటి వార్తల్ని ఉండి వాచడానికి అవకాశం లేదు పైగా న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ మీద ఉక్రీకరించి మాట్లాడేటటువంటి మాటలు చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా అంతే కాదు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే చీఫ్ జస్టిస్ గారు ఒక మాట మాట్లాడారని రాజ్యాంగ వ్యవస్థలతో మీరు ఆడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది తగదు అని అన్నారని బెంచ్ మీద రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని ఎలా తొలగిస్తారు అని అన్నారని ఇంకా ఆ రకమైన నిర్ణయాలు సుప్రీంకోర్టులో రాకముందే వచ్చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయటం దుర్మార్గమైనటువంటి అంశం ఇవాల ఎస్ మేము అపీల్ చేశాం అపీల్ని ఇవాల బెంచ్ మీదకి వచ్చింది కోర్టు వారు స్టే ఇమని న్యాయవాదులు అడిగారు ముఖ్యంగా స్టే కావాలని ముఖిల్ రోహిత్ని అడిగారు వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది స్టే అని ఎట్ దిస్ స్టేజ్ మేము స్టే ఇవ్వడానికి సుముఖంగా లేము అని బెంచ్ వారు చెప్పారు ఇది వాస్తవం దీనిలో సందేహం లేదు ఎందుకేమన్నారంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఆర్డినెన్సులు మీరు తీసుకొచ్చారు అనేది హైకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని లోతుగా పరిశీలించవలసినటువంటి అంశం ఉన్నది ఇరువైపులా విన్న తర్వాత మాత్రమే మేము ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది స్టే ఇవ్వడానికి అవకాశం ఉంది తప్ప వినుకోకుండా స్టే ఇవ్వడానికి అవకాశం లేదు అనేది అభిప్రాయపడ్డారు అంతే తప్ప అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగాను లేదా రమేష్ కుమార్ గారికి అనుకూలంగాను ఇచ్చేసినట్టుగా జడ్జిమెంట్స్ మీరు చెప్తున్నారంటే ఇలా వక్రీకరించడం ఏమంత ధర్మమైనటువంటి విషయం ఆలోచించాలని మనవి చేస్తున్నా ఎవరైతే ఈ విధంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారో కొంతమంది న్యాయవాదులైతే టీవీలోకి వచ్చి చెప్తున్నారు అసలు చూసినట్టుగానే కోర్టు వారు చాలా సీరియస్ అయ్యారు ప్రభుత్వం మీద చాలా సీరియస్ అయ్యారు ఇవన్నీ అవాస్తవాలు అది చెప్పడం కోసమే ఇవాళ మేము ముఖ్యంగా రావడం జరిగిందని మనవి చేస్తున్నా పొలిటికలైజ్ చేసేసి న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ని అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం పత్రికలు మీ చేతిలో ఉన్నాయని టీవీలు మీ చేతిలో ఉన్నాయని అనని విషయాలు కూడా అన్నట్టుగా స్కోలింగ్స్ పెట్టేసి ఒక అభిప్రాయాన్ని కలిగించడం కోసం మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో అని చెప్పేందుకే మేము ప్రత్యేకంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టామని మనవి చేస్తున్నాం ఎస్ ప్రభుత్వం అపీల్ చేసింది ఇరువైపులు వాదనలు నిన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందో తర్వాత జరుగుతుంది ఇంతకు జడ్జిమెంట్ ఇవ్వకోకుండానే రమేష్ కుమార్ గారికి అవకాశం ఇచ్చేసిందనే మాట ప్రభుత్వాన్ని విమర్శించిందనే మాట ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి మాటలు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజల్లోకి వదిలేటటువంటి పరిస్థితికి కొన్ని టీవీ ఛానల్స్ కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి ఇది సరైనటువంటి విధానం కాదు దీని అవసరమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుందని మనవి చేస్తున్నా అనని విషయాలను అన్నట్టుగాను ప్రొసీడింగ్స్ లో జరుగుతున్న విషయాలను బహిర్గతం నేను ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఖచ్చితంగా దీనిలో పాల్గొన్న వారికి మాత్రమే తెలుసు ఇస్ నాట్ ఎ పబ్లిక్ కోర్ట్ పబ్లిక్ కోర్టులో జరగలేదు ఇది ఎందుకంటే కరోనా ఉండటం వలన ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి ఈ న్యాయవాదులకు మాత్రమే తెలుస్తుంది నేను కూడా మా ప్రభుత్వం వైపు నుంచి పాల్గొన్నటువంటి న్యాయవాదులతో సంప్రదించి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ విషయాలు మాట్లాడుతున్నాననే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం ఏమేమి మాట్లాడతారండి ఏమేమి స్కూలింగ్స్ పెడతారండి నాకు అర్థం కాలేదు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తిని ఎలా తీసేస్తారు అయిపోయింది ఆ మాట అంటే ఇంకేముంది సుప్రీంకోర్టు ఆ మాట అంటే వినాల్సిన అవసరం లేదు ఇక రెండు వారాల తర్వాత వినాల్సిన అవసరం ఏముంటుంది ఇంకా కాబట్టి అంతేకాకుండా మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని ఆటలాడుకుంటున్నారు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడినట్టుగా మీరు చిత్రీకరించి చెప్పడం అనేది సమంజసమైనటువంటి విధానం కాదు నేను ఇప్పటికీ మనవి చేస్తున్నాను ప్రభుత్వం స్టే అడిగింది ఆ స్టేని సుప్రీంకోర్టు వారు తిరస్కరించారు అయితే రెండు వారాల తరువాత ఉభయల వాదనలు విన్న తర్వాత స్టే గురించి ఆలోచిస్తామని కూడా చాలా స్పష్టంగా బెంచ్ మీద చెప్పారు ఈ విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వం మీద ఓడిపోయినట్టుగాను వారేదో గెలిచినట్టుగాను ఇలాంటి చిత్రీకరణ చేసేటటువంటి పరిస్థితి చేయడం అనేది ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు
సుప్రీంకోర్టులో జరుగుతున్నా హైకోర్టులో జరుగుతున్నా జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ని ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించడం సరైనటువంటి విధానం కాదు. కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ అయితే అసలు కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ కాక ముందే అనుకూలంగా రమేష్ కుమార్ గారికి వచ్చేసాయి ఆర్డర్స్ అనేటువంటి మాటలు మాట్లాడటం అలాంటి వాటిని ప్రసారం చేయటం చట్ట వ్యతిరేకం. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టు కూడా దీన్ని ఫిర్యాదు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ఎవరైనా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు వాస్తవాలను ప్రజలకు చేరవేయటం కోసం ప్రయత్నం చేయాలి తప్ప వక్రీకరించి చేయటం అనేది సమంజసం కాదనేది ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టే తిరస్కరించారు తప్ప పూర్తి వాదనలు విన్న తర్వాత నిర్ణయాలు వెలువరిస్తామన్నారు తప్ప ఇంకా ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయలేదు. చేయని కామెంట్స్ కూడా చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చెబుతున్నటువంటి చేస్తున్నటువంటి ఛానల్స్ కూడా అదేవిధంగా పత్రిక కూడా మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆర్డినెన్స్ తీసుకురావడం. ఆ ఆర్డినెన్స్ ని ఎస్సీసీ అయినటువంటి రమేష్ కుమార్ గారు ఇంకా కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టులో దాన్ని సవాల్ చేయటం దరిమిల ఉభయల యొక్క వాదనలు విన్న తర్వాత రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నాయకత్వంలో ఒక జడ్జిమెంట్ ని ఒక ఆర్డర్ ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని తద్వారా వచ్చినటువంటి జీవులని రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం తీసుకున్న రోజునే మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి మేము దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము అని ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అది ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ చీఫ్ జస్టిస్ బాబ్డే గారి ధర్మాసనానికి త్రిసభ్య కమిటీ ధర్మాసనానికి అది రావడం దాని మీద వాద ప్రతివాదాలు జరగటం స్టే ఇవ్వడాన్ని ప్రభుత్వం అనుకూలంగా స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓటమి పాలైందని అక్కడ ఎస్సీసీ తరపునటువంటి రమేష్ కుమార్ గారు గెలిచారని ఇలాంటి వాదనలన్నీ కూడా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ పనిగొట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈరోజు ఏ విధమైనటువంటి ఆర్డర్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేయలేదు. ఉభయులకి అంటే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 వీక్స్ తర్వాత ఉభయుల్ని పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వాద ప్రతివాదాలు. ఎందుకంటే కరోనా ఉన్న దృష్ట్యా వీడియోలోనే జడ్జెస్ అదేవిధంగా అడ్వకేట్స్ ఉభయ తరపున ఉన్న అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ముకుల్ రోహిత్ని రాజేష్ ద్వివేది శేఖర్ నెఫ్టి శ్యామ్ దివాన్ తదితరులు ప్రభుత్వం వైపు నుంచి అపీర్ అయ్యారు. అదేవిధంగా హరీష్ సాల్వే సిఎస్ వైద్యనాథన్ పిఎస్ నరసింహన్ ఇలాంటి న్యాయవాదులు పిటిషనర్స్ వైపు నుంచి అంటే ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషనర్స్ వైపు నుంచి వారు అపీర్ అవ్వడం జరిగింది. ఇది వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వాద ప్రతివాదనలు. ఇవి వారికి తప్ప ఎవరికి తెలియవు.
కానీ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి మేము మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఉదయం నుంచి అంటే అసలు కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభం కాక ముందు నుంచి కూడా కొన్ని టీవీ ఛానల్స్ రమేష్ కుమార్ గారికి అనుకూలమైనటువంటి తీర్పు వెలువడింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చిత్రమైన విషయం ఏంటంటే ఒక ఛానల్ 9:45 నిమిషాలకి నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశించిన సుప్రీం కోర్ట్ అనేటువంటి వెబ్‌సైట్ లో దాన్ని పెట్టారు నాకు అర్థం కాలేదు ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నా మీకు పత్రికల కొందరికి చంద్రబాబు నాయుడు గారికి లేదా కొన్ని ఛానల్స్ కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్లు రావాలని జడ్జిమెంట్స్ రావాలని మీ కోరిక ఉంటే ఉండవచ్చు తప్పలేదు కానీ వచ్చేశాయి అని కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభం కాకముందే కొన్ని ఛానల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రమేష్ కుమార్కు అనుకూలంగా జడ్జిమెంట్స్ వెలువడ్డాయి ఆర్డర్స్ వెలువడ్డాయి అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది ఇది సమంజసమైనటువంటి అంశం కాదు ప్రజాస్వామ్యంలో మీకు చంద్రబాబు నాయుడు గారు రమేష్ కుమార్ గారు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని మీరు అనుకుంటే అలాంటి వార్తల్ని వండి వాచడానికి అవకాశం లేదు పైగా న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ మీద వక్రీకరించి మాట్లాడేటటువంటి మాటలు చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే చీఫ్ జస్టిస్ గారు ఒక మాట మాట్లాడారని రాజ్యాంగ వ్యవస్థలతో మీరు ఆడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది తగదు అని అన్నారని బెంచ్ మీద రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని ఎలా తొలగిస్తారు అని అన్నారని ఇంకా ఆ రకమైన నిర్ణయాలు సుప్రీంకోర్టులో రాకముందే వచ్చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయటం దుర్మార్గమైనటువంటి అంశం ఇవాళ ఎస్ మేము అప్పీల్ చేశాం అప్పీల్ని ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది కోర్టు వారు స్టే ఇమని న్యాయవాదులు అడిగారు ముఖ్యంగా స్టే కావాలని ముఖిల్ రోహిత్ని అడిగారు వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది స్టే అని ఎట్ దిస్ స్టేజ్ మేము స్టే ఇవ్వడానికి సుముఖంగా లేము అని బెంచ్ వారు చెప్పారు ఇది వాస్తవం దీనిలో సందేహం లేదు ఎందుకు ఇవ్వమన్నారంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఆర్డినెన్స్ని మీరు తీసుకొచ్చారు అనేది హైకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని లోతుగా పరిశీలించవలసినటువంటి అంశం ఉన్నది ఇరువైపులా విన్న తర్వాత మాత్రమే మేము ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది స్టే ఇవ్వడానికి అవకాశం ఉంది తప్ప వినుకోకుండా స్టే ఇవ్వడానికి అవకాశం లేదు అనేది అభిప్రాయపడ్డారు అంతే తప్ప అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగాను లేదా రమేష్ కుమార్ గారికి అనుకూలంగాను ఇచ్చేసినట్టుగా జడ్జిమెంట్స్ మీరు చెప్తున్నారంటే ఇలా వక్రీకరించడం ఏమంత ధర్మమైనటువంటి విషయం ఆలోచించాలని మనవి చేస్తున్నాం ఎవరైతే ఈ విధంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారో కొంతమంది న్యాయవాదులు అయితే టీవీలోకి వచ్చి చెప్తున్నారు అసలు చూసినట్టుగానే కోర్టు వారు చాలా సీరియస్ అయ్యారు ప్రభుత్వం మీద చాలా సీరియస్ అయ్యారు ఇవన్నీ అవాస్తవాలు అది చెప్పడం కోసమే ఇవాళ మేము ముఖ్యంగా రావడం జరిగిందని మనవి చేస్తున్నాం పొలిటికలైజ్ చేసేసి న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ని అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం పత్రికలు మీ చేతిలో ఉన్నాయని టీవీలు మీ చేతిలో ఉన్నాయని అనని విషయాలు కూడా అన్నట్టుగా స్కోలింగ్స్ పెట్టేసి ఒక అభిప్రాయాన్ని కలిగించడం కోసం మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో అని చెప్పేందుకే మేము ప్రత్యేకంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టామని మనవి చేస్తున్నాం ఎస్ ప్రభుత్వం అప్పీల్ చేసింది ఇరువైపులు వాదనలు నిన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందో తర్వాత జరుగుతుంది ఇంకొక జడ్జిమెంట్ ఇవ్వకోకుండానే రమేష్ కుమార్ గారికి అవకాశం ఇచ్చేసిందనే మాట ప్రభుత్వాన్ని విమర్శించిందనే మాట ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి మాటలు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజల్లోకి వదిలేటటువంటి పరిస్థితికి కొన్ని టీవీ ఛానల్స్ కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి ఇది సరైనటువంటి విధానం కాదు దీని అవసరమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుందని మనవి చేస్తున్నా అనని విషయాలను అన్నట్టుగాను ప్రొసీడింగ్స్ లో జరుగుతున్న విషయాలను బహిర్గతం నేను ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఖచ్చితంగా దీనిలో పాల్గొన్న వారికి మాత్రమే తెలుసు ఇట్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ కోర్ట్
పబ్లిక్ కోర్టులో జరగలేదు ఇది. ఎందుకంటే కరోనా ఉండటం వలన ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి ఈ న్యాయవాదులకు మాత్రమే తెలుస్తుంది. నేను కూడా మా ప్రభుత్వం వైపు నుంచి పాల్గొన్నటువంటి న్యాయవాదులతో సంప్రదించి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ విషయాలు మాట్లాడుతున్నాననే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఏమేం మాట్లాడతారండి, ఏమేం స్కూలింగ్స్ పెడతారని నాకు అర్థం కాలేదు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తిని ఎలా తీసేస్తారు? అయిపోయింది ఆ మాట అంటే ఇంకేముంది? సుప్రీంకోర్టు ఆ మాట అంటే వినాల్సిన అవసరం లేదిక, రెండు వారాల తర్వాత వినాల్సిన అవసరం ఏముంటుంది ఇంకా? కాబట్టి అంతేకాకుండా మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని ఆటలాడుకుంటున్నారు, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడినట్టుగా మీరు చిత్రీకరించి చెప్పడం అనేది సమంజసమైనటువంటి విధానం కాదు. నేను ఇప్పటికీ మనవి చేస్తున్నాను, ప్రభుత్వం స్టే అడిగింది, ఆ స్టేని సుప్రీంకోర్టు వారు తిరస్కరించారు. అయితే రెండు వారాల తరువాత ఉభయల వాదనలు విన్న తర్వాత స్టే గురించి ఆలోచిస్తామని కూడా చాలా స్పష్టంగా బెంచ్ మీద చెప్పారు. ఈ విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వం ఏదో ఓడిపోయినట్టుగాను వారేదో గెలిచినట్టుగాను ఇలాంటి చిత్రీకరణ చేసేటటువంటి పరిస్థితి చేయడం అనేది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. సుప్రీంకోర్టులో జరుగుతున్నా, హైకోర్టులో జరుగుతున్నా, జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ని ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించడం సరైనటువంటి విధానం కాదు. కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అయితే అసలు కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ కాకముందే అనుకూలంగా రమేష్ కుమార్ గారికి వచ్చేసాయి ఆర్డర్స్ అనేటువంటి మాటలు మాట్లాడటం, అట్లాంటి వాటిని ప్రసారం చేయటం చట్ట వ్యతిరేకం. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టు కూడా దీన్ని ఫిర్యాదు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ఎవరైనా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు వాస్తవాలను ప్రజలకు చేరవేయటం కోసం ప్రయత్నం చేయాలి తప్ప వక్రీకరించి చేయటం అనేది సమంజసం కాదనేది ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టే తిరస్కరించారు తప్ప, పూర్తి వాదనలు విన్న తర్వాత నిర్ణయాలు వెలువరిస్తామన్నారు తప్ప ఇంకా ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయలేదు, చేయని కామెంట్స్ కూడా చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ కూడా అదేవిధంగా పత్రిక కూడా మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆ ఆర్డినెన్స్ ని ఎస్సీసీ అయినటువంటి రమేష్ కుమార్ గారు, ఇంకా కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టులో దాన్ని సవాల్ చేయటం, దరిమిల ఉభయుల యొక్క వాదనలు విన్న తర్వాత రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నాయకత్వంలో ఒక జడ్జిమెంట్ని, ఒక ఆర్డర్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని, తద్వారా వచ్చినటువంటి జీవులని రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం తీసుకున్న రోజునే మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి, మేము దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము అని ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. అది ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ చీఫ్ జస్టిస్ బాబ్డే గారి ధర్మాసనానికి, త్రిసభ్య కమిటీ ధర్మాసనానికి అది రావడం, దాని మీద వాద ప్రతివాదాలు జరగటం, స్టే ఇవ్వడాన్ని ప్రభుత్వం అనుకూలంగా స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓటమి పాలైందని, అక్కడ ఎస్సీసీ తరపునటువంటి రమేష్ కుమార్ గారు గెలిచారని, ఇలాంటి వాదనలన్నీ కూడా కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ పనిగొట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈరోజు ఏ విధమైనటువంటి ఆర్డరు కూడా
సుప్రీంకోర్టు పాస్ చేయలేదు. ఉభయులకి అంటే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. టూ వీక్స్ తర్వాత ఉభయుల్ని పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వాద ప్రతివాదాలు. ఎందుకంటే కరోనా ఉన్న దృష్ట్యా వీడియోలోనే జడ్జెస్, అదేవిధంగా అడ్వకేట్స్, ఉభయ తరపున అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ముకుల్ రోహిత్ని, రాజేష్ ద్వివేది, శేఖర్ నెప్టి, శ్యామ్ దివాన్ తదితరులు ప్రభుత్వం వైపు నుంచి అపీర్ అయ్యారు. అదేవిధంగా హరీష్ సాల్వే, సిఎస్ వైద్యనాథన్, పిఎస్ నరసింహన్ ఇలాంటి న్యాయవాదులు పిటిషనర్స్ వైపు నుంచి, అంటే ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషనర్స్ వైపు నుంచి వారు అపీర్ అవ్వటం జరిగింది. ఇది వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వాద ప్రతివాదనలు. ఇది వారికి తప్ప ఎవరికి తెలియవు. కానీ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి మేము మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఉదయం నుంచి అంటే అసలు కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభం కాక ముందు నుంచి కూడా కొన్ని టీవీ ఛానల్స్ రమేష్ కుమార్ గారికి అనుకూలమైనటువంటి తీర్పు వెలువడింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే, ఒక ఛానల్ 9:45 నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు అనేటువంటి వెబ్సైట్ లో దాన్ని పెట్టారు. నాకు అర్థం కాలేదు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నా. మీకు పత్రికలు కొందరికి, చంద్రబాబు నాయుడు గారికి లేదా కొన్ని ఛానల్స్ కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్లు రావాలని, జడ్జిమెంట్స్ రావాలని మీ కోరిక ఉంటే ఉండవచ్చు, తప్పలేదు. కానీ వచ్చేశాయి అని కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభం కాకముందే కొన్ని ఛానల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రమేష్ కుమార్కు అనుకూలంగా జడ్జిమెంట్స్ వెలువడ్డాయి, ఆర్డర్స్ వెలువడ్డాయి అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది, ఇది సమంజసమైనటువంటి అంశం కాదు ప్రజాస్వామ్యంలో. మీకు చంద్రబాబు నాయుడు గారు, రమేష్ కుమార్ గారు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని మీరు అనుకుంటే అలాంటి వార్తల్ని వండి వాచడానికి అవకాశం లేదు. పైగా న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ మీద వక్రీకరించి మాట్లాడేటటువంటి మాటలు చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, చీఫ్ జస్టిస్ గారు ఒక మాట మాట్లాడారని, రాజ్యాంగ వ్యవస్థలతో మీరు ఆడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది తగదు అని అన్నారని బెంచ్ మీద. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని ఎలా తొలగిస్తారు అని అన్నారని. ఇంకా ఆ రకమైన నిర్ణయాలు సుప్రీంకోర్టులో రాకముందే వచ్చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయటం దుర్మార్గమైనటువంటి అంశం. ఇవాళ ఎస్, మేము అప్పీల్ చేశాం, అప్పీల్ని ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది. కోర్టు వారు స్టే ఇమని న్యాయవాదులు అడిగారు. ముఖ్యంగా స్టే కావాలని ముఖ్యులు రోహిత్ని అడిగారు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది స్టే అని. ఎట్ దిస్ స్టేజ్ మేము స్టే ఇవ్వడానికి సుముఖంగా లేము అని బెంచ్ వారు చెప్పారు. ఇది వాస్తవం, దీనిలో సందేహం లేదు. ఎందుకు ఇవ్వమన్నారంటే, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఆర్డినెన్స్ను మీరు తీసుకొచ్చారు అనేది హైకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని లోతుగా పరిశీలించవలసినటువంటి అంశం ఉన్నది. ఇరువైపులా విన్న తర్వాత మాత్రమే మేము ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, స్టే ఇవ్వడానికి అవకాశం ఉంది తప్ప వినుకోకుండా స్టే ఇవ్వడానికి అవకాశం లేదు అనేది అభిప్రాయపడ్డారు. అంతే తప్ప అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగాను లేదా రమేష్ కుమార్ గారికి అనుకూలంగాను ఇచ్చేసినట్టుగా జడ్జిమెంట్స్ మీరు చెప్తున్నారంటే, ఇలా వక్రీకరించడం ఏమంత ధర్మమైనటువంటి విషయం ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఎవరైతే ఈ విధంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారో, కొంతమంది న్యాయవాదులైతే టీవీలోకి వచ్చి చెప్తున్నారు, అసలు చూసినట్టుగానే కోర్టు వారు చాలా సీరియస్ అయ్యారు, ప్రభుత్వం మీద చాలా సీరియస్ అయ్యారు, ఇవన్నీ అవాస్తవాలు అది చెప్పడం కోసమే ఇవాళ మేము
ముఖ్యంగా రావడం జరిగిందని మనవి చేస్తున్నా. పొలిటికలైజ్ చేసేసి న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ని అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం పత్రికలు మీ చేతిలో ఉన్నాయని టీవీలు మీ చేతిలో ఉన్నాయని అనని విషయాలు కూడా అన్నట్టుగా స్కోలింగ్స్ పెట్టేసి ఒక అభిప్రాయాన్ని కలిగించడం కోసం మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో అని చెప్పేందుకు మేము ప్రత్యేకంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టామని మనవి చేస్తున్నాం. ఎస్, ప్రభుత్వం అపీల్ చేసింది. ఇరువైపులు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందో తర్వాత జరుగుతుంది. ఇంతకు జడ్జిమెంట్ ఇవ్వకోకుండానే రమేష్ కుమార్ గారికి అవకాశం ఇచ్చేసిందనే మాట, ప్రభుత్వాన్ని విమర్శించిందనే మాట, ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి మాటలు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజల్లోకి వదిలేటటువంటి పరిస్థితికి కొన్ని టీవీ ఛానల్స్ కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని అవసరమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుందని మనవి చేస్తున్నా. అనని విషయాలను అన్నట్టుగాను ప్రొసీడింగ్స్ లో జరుగుతున్న విషయాలను బహిర్గతం. నేను ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఖచ్చితంగా దీనిలో పాల్గొన్న వారికి మాత్రమే తెలుసు. ఇట్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ కోర్ట్. పబ్లిక్ కోర్టులో జరగలేదు ఇది. ఎందుకంటే కరోనా ఉండటం వలన ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి ఈ న్యాయవాదులకు మాత్రమే తెలుస్తుంది. నేను కూడా మా ప్రభుత్వం వైపు నుంచి పాల్గొన్నటువంటి న్యాయవాదులతో సంప్రదించి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ విషయాలు మాట్లాడుతున్నాననే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నా. ఏమేమి మాట్లాడతారండి, ఏమేమి స్కూలింగ్స్ పెడతారండి, నాకు అర్థం కాలేదు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తిని ఎలా తీసేస్తారు? అయిపోయింది ఆ మాట అంటే ఇంకేముంది? సుప్రీంకోర్టు ఆ మాట అంటే వినాల్సిన అవసరం లేదు. ఇక రెండు వారాల తర్వాత వినాల్సిన అవసరం ఏముంటుంది ఇంకా? కాబట్టి అంతేకాకుండా మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని ఆటలాడుకుంటున్నారు. ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడినట్టుగా మీరు చిత్రీకరించి చెప్పడం అనేది సమంజసమైనటువంటి విధానం కాదు. నేను ఇప్పటికీ మనవి చేస్తున్నాను, ప్రభుత్వం స్టే అడిగింది. ఆ స్టేని సుప్రీంకోర్టు వారు తిరస్కరించారు. అయితే రెండు వారాల తరువాత ఉభయల వాదనలు విన్న తర్వాత స్టే గురించి ఆలోచిస్తామని కూడా చాలా స్పష్టంగా బెంచ్ మీద చెప్పారు. ఈ విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వం ఏదో ఓడిపోయినట్టుగాను వారేదో గెలిచినట్టుగాను ఇలాంటి చిత్రీకరణ చేసేటటువంటి పరిస్థితి చేయడం అనేది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. సుప్రీంకోర్టులో జరుగుతున్నా, హైకోర్టులో జరుగుతున్నా, జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ని ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించడం సరైనటువంటి విధానం కాదు. కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ అయితే అసలు కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ కాకముందే అనుకూలంగా రమేష్ కుమార్ గారికి వచ్చేశాయి ఆర్డర్స్ అనేటువంటి మాటలు మాట్లాడటం, అలాంటి వాటిని ప్రసారం చేయటం చట్ట వ్యతిరేకం. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టు కూడా దీన్ని ఫిర్యాదు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ఎవరైనా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు వాస్తవాలను ప్రజలకు చేరవేయటం కోసం ప్రయత్నం చేయాలి తప్ప వక్రీకరించి చేయటం అనేది సమంజసం కాదనేది ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టే తిరస్కరించారు తప్ప, పూర్తి వాదనలు విన్న తర్వాత నిర్ణయాలు వెలువరిస్తామన్నారు తప్ప ఇంకా ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయలేదు. చేయని కామెంట్స్ కూడా చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ కూడా అదేవిధంగా పత్రిక కూడా మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.